ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పరమన్ను ఎక్కడ ఎక్కడ అనుకున్నాం, బ్రహ్మ వచ్చేసి సృష్టించున్నాడు. అతను మరల తపస్సు చేసుకోబోతుంటే అసలు ఏ ఫార్మాట్ ఎలా ఉంటుందో మాకు అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పేసి ఈ విష్ణుమూర్తి అండ్ శివుడు వీళ్ళు వెళ్ళినప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, తన మంత్రాన్ని చిరకాలం పాటు ఏకాగ్రతతో సర్వశక్తులను కేంద్రీకరించి జపించాలనే సంకల్పాన్ని బ్రహ్మ వారందరికీ కలిగించున్నాడు. సో ఒక మంత్రం అండ్ బ్రహ్మకు సంబంధించి సంకల్పం ఎలా ఏంటి మొత్తం కూడా వారు కలిగించున్నాడు. వారంతా అలా చాలా కాలం పాటు చేసిన తర్వాత బ్రహ్మ తన పుత్రులుగా 12 మంది అమిత తేజస్సులు విశాల నేత్రాలు గల దేవతలను సృష్టించి 12 మంది విశాలమైనటువంటి నేత్రాలు మంచి తేజస్తో ఉన్నటువంటి వారిని సృష్టించున్నాడు. వారికి ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా ఎవరేమన్నా ఎవరేమి చేసినా అదంతా కూడా వినే చూసే శక్తిని వారికి ఇచ్చున్నాడు. ఈ విశేష జ్ఞానం వల్ల ఈ బ్రహ్మపుత్రులను శ్రవణులు అన్నారు. ఓ చూడటం లేదండోయ్, ఈ 12 మంది కూడా ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా ఎవరేమన్నా ఎవరేమి చేసినా వినే శక్తి, ఓన్లీ వినటం వారికి, అది 12 మందికి ఉందన్నమాట. అందుకే ఈ 12 మంది బ్రహ్మపుత్రులను శ్రవణులు అని చెప్పేసి అంటారు. వీరి నివాసం ఆకాశం, అక్కడ నుండే అందరినీ చూస్తూ వింటూ చూడకూడదు అట్టయితే, బట్ మెయిన్గా వింటూ ఉంటారట. అవసరమైనప్పుడు యమధర్మరాజు లేదా చిత్రగుప్తుల వద్దకు వెళ్ళి ఆయనకు వారికి కావలసిన సమాచారాన్ని వివరాలను కూడా ఇస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడు వాచ్ చేస్తుండే శ్రవణులు అన్నట్టు. ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల యొక్క ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించిన సర్వ కర్మల సారము వివేచన సహితంగా ధర్మరాజు కూడా సమర్పింపబడుతుంది. ధర్మరాజు నత్తి బట్టి యమధర్మరాజుకి మొత్తం మనకు సంబంధించిన డేటా మొత్తం ఆయన దగ్గర పెట్టేస్తారు. ఓ ఈ వైనతేయ, సంసారానికి చెందినటువంటి ప్రాణుల ముందుండే మార్గాలు 4, అవే ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మ అర్థ కామ మోక్షాలు ఎవరికిది? సంసారానికి చెందినటువంటి ప్రాణులకు సంబంధించి. ఉత్తమ ప్రకృతి గల ప్రాణి ధర్మ మార్గంలోనే వెళ్తాడు. ఉత్తమ ప్రకృతి గల ప్రాణి, ఉత్తమమైనటువంటి లక్షణాలతోటువంటి వాడు ధర్మ మార్గంలోనే వెళ్తారు. ధనధాన్యాలను సంపాదించిన దానానికే వినియోగిస్తారు. బాగా సంపాదించావు కానీ ఎదుటోటికి దానం చేయడానికి వినియోగిస్తారు. విమానంలో పరలోకాలకు పోతారు. సో చక్కగా ఏమంటారు, స్వర్గలోకాలకు విమానాలు తీసుకెళ్తారు లైక్ ఆవేలు అనుకోవచ్చు. మోక్ష కాంక్షతో జీవితంలో ప్రతి పనిని చేసిన వారు తమ దేహాంతంలో హంసల విమానం పైకెక్కి పరలోకానికి పోతారు. సో మోక్షాన్ని కోరుకొని నువ్వు సంసార చక్రాన్ని ఇరుక్కోకుండా ఒక సంసారంలో నువ్వు గనక పెళ్లి చేసుకున్నా ఆ భవబంధాలు ఇరుక్కోకుండా చక్కగా పుణ్యకార్యాలు చేస్తూ ధన ధర్మాలు చేస్తూ దైవ చింతనలు కనుక కాలం గడుపుతూ కనుక ఉన్నట్టయితే చక్కగా నువ్వు మోక్షానికి అనేది పైలోకానికి వెళ్తావు, మోక్షం అనేది సిద్ధించింది. అప్పుడు దేవతలు వచ్చేసి నిన్ను హంసల విమానంలో పైకి తీసుకెళ్తారు. ఉన్నదానితోనే బతుకుతూ అప్పుడప్పుడైనా యాచకులను సంతోషపెట్టిన వారిని దేవదత్తులు గుర్రాలపై తీసుకుని పోతారు. నువ్వు ఉన్నదానిలో బతుకుతున్నావు కానీ అప్పుడప్పుడు నీకన్నా లేనివాడు వస్తాడు, అడుక్కునేవాడు వస్తాడు, వాడికి నువ్వు పెడుతుకని కొంటే నిన్ను దేవతలు గుర్రాలపై తీసుకుని పోతారు. ఏ పుణ్యమో ధర్మమో చేయకుండా బతికేసిన వారిని ఇది వరకు నువ్వు విన్నట్టుగా యమదత్తులు నడిపించుకుంటూ ఏ అసిపత్ర వనానికి కొనుక్కొని పోతారు. ఏ వాడికి అన్నీ ఉన్నాయి కానీ ఎవ్వడికేం పెట్టడం. చివరికి ఏమవుతాడు, యమదత్తులు వచ్చి వాడిని భయంకరమైన నరకానికి పట్టుకుని పోతారు. సో శ్రవణంలో భక్తి మేరగా పక్వాన్నం వర్ధని జలపాత్రల ద్వారా పూజించిన వారికి నేను స్వయంగా ప్రసన్నుడినై ఏ దేవతలు ఇవ్వలేని వరాలను కురిపిస్తాను. సో ఇవి మన వల్ల కదలే కానీ, సో శ్రవణులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం నిత్యం చేసే ప్రతి పనిని మనం అనే ప్రతి మాటను వాళ్ళు మొత్తం గమనిస్తూనే ఉంటారు. యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు లెక్కలు రాయటం కాదు, మొత్తం తీసుకెళ్ళి వీళ్ళు అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారనమాట. సో శ్రవణులు అంటే వాళ్ళు. ఈరోజు ఎక్కడికి ఆపుతున్నా, రేపు రిమైండింగ్ డిస్కస్ చేద్దాం.